एपीजेसी अमरावती मरियु दामोदर गारु सेक्रेटरी जनरल एपीजेसी अमरावती वारिचिना पिलुपु मेरकु राष्ट्र कार्यवर्गं पिलुपु मेरकु अन्नमय्य जिल्लालो ई रोजु रेंडो विडत उद्यम कार्याचरणलो भागंगा सीपीएस नु रद्दुपरचाली ओपीएस नी अमलुपरचाली अने ओक निदानंतो ई रोजु धर्ना कार्यक्रमं चेपट्टडं जरिगिंदी। सीपीएस उद्योगुलु मरणिंचिन तर्वात वारि कुटुंब परिस्थितुलु गमनिस्ते चाला कष्टाल्लो उन्नारु वाळ्ळंदरू। पात पेंशन विधानं अमलु परिस्ते वेणीलकु चन्नीलु तोडिनट्टु సిపిఎస్ ఉద్యోగి మరణించిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వారి కుటుంబం ఆర్థికంగా స్వావలంబన పొందుతుందనే విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం। మరి ఈరోజు గుర్తుంచితే ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చాలా విషయాలలో కూడా ప్రభుత్వం ఉద్యోగస్తులపైన సీతకను చూపిస్తూ వస్తుంది। దయచేసి ఒకటే కోరుతూ ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగులు వారి కోసం దాచిపెట్టుకున్న జీపీఎఫ్ ను వాళ్ళ అకౌంట్లో వెంటనే చేరవేరాలి। డిఎల్ 3 2022 జనవరి నుంచి రావాల్సినటువంటి డిఎల్ 3 వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలి। అలాగే ఏపీఆర్టీసీ ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి విలీనం తర్వాత వారికి ఏర్పర్చినటువంటి సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి అమలుపరచాలి। మున్సిపల్ ఉద్యోగాలలో మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి ప్రమోషన్ల విషయాన్ని వెంటనే గమనించాలి। అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ ఏవి కూడా వేడి పని చేస్తున్నామో తెలియని అగంభ్యకోచరంగా ఉంది ఈ రోజు పరిస్థితి। అలాగే ఏఎన్ఎం డిపార్ట్మెంట్ కానీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ఎవరికి స్పందించాలో ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఉంది। ఆ లైన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయాలను వెంటనే ప్రభుత్వం ఆ ఉద్యోగస్తులకు అందజేయాలి। అలాగే ఈరోజు పిఆర్సీ స్కేల్స్కు సంబంధించి 2015 స్కేల్స్కు సంబంధించినవే ఆ స్కేల్స్ వాడుకుంటున్నారు ఉద్యోగస్తులు। దయచేసి పిఆర్సీ అమలుపరిచిన తర్వాత గ్రేడ్స్ని సంబంధిత డీడీఓలకు చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి। ఒకటే కోరుతూ ఉన్నాం, ఈరోజు ఏపీజేసీ అమరావతి తరఫున ఉద్యోగస్తులందరూ కూడా ప్రజలు భాగమే, దయచేసి సిపిఎస్ని రద్దుపరచండి। 7 రాష్ట్రాలలో సిపిఎస్ రద్దుపరిచి ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మన రాష్ట్రంలో సిపిఎస్ని ఇంకా అమలుపరచడం చాలా దురదృష్టకరం। దయచేసి ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు మీరు ఇచ్చిన హామీలలో భాగంగా సిపిఎస్ను రద్దుపరుస్తాము అని తెలిపినటువంటి హామీ ఒకటి, వాటికి మీరు కట్టుబడి ఉంటామని మాటిచ్చారు కాబట్టి దయచేసి వెంటనే సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ని అమలుపరిచి ఉద్యోగస్తుల జీవితాలలో కాంతిని నింపవలసిందిగా ఈరోజు ఏపీజేసీ అమరావతి అన్నమయ్య జిల్లా ద్వారా కోరుతూ ఉన్నాం। ప్రతి ఒక్క ఉద్యోగి కోరేది ఒకటే, వారి యొక్క హక్కుల్ని దయచేసి కాలరాయద్దండి। ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి ఆర్థికంగా కుమ్ములుతున్నటువంటి ఉద్యోగస్తులకు ఒక భరోసా ప్రభుత్వమే కల్పించాలి కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈరోజు ఉద్యోగస్తుల్ని సీతకను చూడకుండా వారికి రావాల్సిన బకాయిలు కానీ హక్కుల్ని కానీ వెంటనే శాంక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని